హలో నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ హాస్ని తారర్. ప్రస్తుతం మనం హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కోసం తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం విజయవాడ ఎగ్జిట్ అండ్ తారామతిపేట ఎగ్జిట్ కి మధ్యలో ఉన్న సర్వీస్ రోడ్లో ఉన్నాం. అదే ఓఆర్ఆర్. సో ఇదంతా తారామతిపేట విలేజ్ రోడ్ అండి. మనం చూడబోయే ప్రాజెక్ట్ జేఎం ప్రాపర్టీస్ వారి ఈస్టర్న్ మెడోస్. మరి లేట్ చేయకుండా చూసేద్దాం, పదండి. చూశారు కదా, ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ దూరంలో ప్రాజెక్ట్కి అయితే చేరుకున్నాం. ప్రస్తుతం మనం జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ ఈస్టర్న్ మెడోస్కి వచ్చేసాం. మరి చూసేద్దాం, పదండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 30 ఏకర్స్లో ఉంది. అలానే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగి ఉంది. ఈ ఈస్టర్న్ మెడోస్లో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అలానే విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ నోమ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదైతే 40 ఫీట్ రోడ్. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్బింగ్ స్టోన్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా జరుగుతుంది. సో అలానే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ స్ట్రీట్ లైట్ అండ్ నైట్ టైమ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. సో మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లోనే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 120 ఫీట్ రోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సెంటర్ డివైడర్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. దీంట్లో పరంగానే ఇక్కడ మనకి ప్లాన్స్ అన్ని ప్లాంటేషన్స్ చేశారు. చూసారు ఎంత గ్రీనరీగా ఉందో. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు 40 ఫీట్ రోడ్ చూసాము, 120 ఫీట్ రోడ్ చూసాము, ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. అలానే ఇంకొక మంచి విషయం ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి, చూడచ్చు. సో చూసుకున్నట్టయితే ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై కూడా ఉంది. ఇందాక చెప్పినట్టు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సప్లయర్ బాక్స్ కూడా ఇక్కడే ఉంది. ఏ ప్లాట్ ఆ ప్లాట్కి ఐడెంటిఫై చేయడానికి నెంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. సో ఈ 30 ఏకర్స్లో టోటల్గా 3 పార్క్స్ అయితే ఇస్తున్నారు. ఈ పార్క్ వచ్చేసి 3 ఏకర్స్లో ఉంది. ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్, అలానే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, గార్డెనింగ్ కూడా వస్తుంది. అటు సైడ్ మనం చూసుకున్నట్టయితే టెన్నిస్ కోర్ట్ కూడా వస్తుంది. ఆల్ అరౌండ్ ద పార్క్ సర్కిలింగ్ ట్రాక్ కూడా ఉంది. అలానే చూసుకున్నట్టయితే చుట్టూరుగా కాంపౌండ్ వాల్ కూడా బిల్డ్ చేశారు. సో సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు ఎక్కడికక్కడ. లేఅవుట్లో విల్లాస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అసలు ఈ విల్లాస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, ఈ మాస్టర్ ప్లాన్ అది ఎలా ఉంటుందో ఒక్కసారి జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ సీఈఓ అయిన ప్రసాద్ గారి మాటల్లోనే విందాం. మన లేఅవుట్ అండి, ఇది కంప్లీట్ లేఅవుట్. మన హెచ్ఎండిఏ అప్రూవల్, ఎల్పీ నంబర్, రేరా నంబర్. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఆన్లైన్లో మనం చెక్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ద డాటా అబౌట్ ద ప్లాట్ అండ్ వెంచర్. సో ఈ వెంచర్ని మనం ఎలా డిజైన్ చేసామంటే, ఇప్పుడున్న ఈ 13 ఏకర్స్లో మనం ప్లాటింగ్ చేసి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి. 85% సోల్డ్ అవుట్ అయింది. రిమైనింగ్ వీ హావ్ ఓన్లీ 15% అదర్ దెన్ మోర్టగేజ్. ఈ 17 ఏకర్స్ వచ్చేసి మనం రో హౌసెస్ ప్లాన్ చేస్తున్నాం. కంప్లీట్ 17 ఏకర్స్లో మనం విల్లాస్ కట్ చేసి అమ్మటానికి ప్లాన్ చేస్తున్నాం. దాట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ వీఆర్ కాలింగ్ ఇట్. ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి మనం ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నామంటే, వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా జేఎం గ్రూప్ అండర్టేక్ చేసుకొని వాళ్ళకి డిజైన్ బిల్డ్ చేసి ఇస్తున్నాం మనం. సో దాట్ ఈస్ అబ్సల్యూట్లీ డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. వాళ్ళతో కూర్చొని వాళ్ళ బడ్జెట్, వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నీ కలిపి మనం దాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ మ్యాప్లో చూస్తున్నారు కదా, ఈ 120 ఫీట్ రోడ్ వైడ్, దిస్ ఇస్ హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్లో ఉంది ఇది. సో ఫ్యూచర్లో ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేకెన్ కేర్. బట్ మనం ఏం చేస్తున్నాం, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి ఈ రోడ్డు మొత్తం మనం వేసేస్తున్నాం. ఇది ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు, ఇది ప్రపోజ్డ్ రోడ్, బట్ మనమే వేసేస్తున్నాం అందరూ. ఇక్కడ నుంచి ఇది ఓఆర్ఆర్కి ఇక్కడ నుండి కనెక్ట్ అవుతుంది, ఇది వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మధ్యలో లేక్ ఉంది కదా, ఈ లేక్ కూడా అబ్సల్యూట్లీ 100% డెవలప్మెంట్ చేసి ఈ వెంచర్ ఉన్న పీపుల్ యూజ్ చేసుకునేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం.
సో వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గవర్నమెంట్ టు డిస్కస్ హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్కౌట్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు సెక్యూర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ అనేది. ఈ 30 ఏకర్స్లో ఈ ప్లాట్ ఆగదండి, సో దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా వద్దేమో, ఇంతే ఉంటుందేమో, దేని మీద డిపెండ్ అవుద్ది అనుకోకుండా మనం ఇక్కడ 22 ఏకర్స్ ఇమీడియట్గా రెడీ ఉంది. దట్ ఈస్ అండర్ అప్రూవల్ ఆఫ్ హెచ్ఎండిఏ. వన్స్ ఇట్ ఈస్ కమ్, అఫ్కోర్స్ ద ల్యాండ్ కాస్ట్ ఈస్ ఆల్రెడీ ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్. ఆటోమేటిక్గా ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుద్ది. రెండోది వచ్చేసి మనం రో హౌసెస్ ఎప్పుడైతే ఇక్కడ కడుతున్నామో, ఇది కట్టంగానే ఇక్కడ వాల్యూ పెరగగానే ఇది కూడా పెరుగుతుందండి. సో వాట్ ఈస్ అవర్ మోటో ఇస్ దాట్, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ప్రాపర్గా స్టెప్ వైజ్ మనం ఇంక్రీజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ముందుకు వచ్చేసి ఇదే దాంట్లో ఇంకొక 20-25 ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఉంది. టోటల్ ఎట్లా ఎట్లా ఎక్స్టెన్షన్ వస్తుంటే అట్లా ప్రైస్ వాల్యూ పెరుగుతుంది. లివింగ్కి చాలా ఫెసిలిటీస్ ఉన్న ఏరియా. ఇప్పుడు ప్లాట్ తీసుకొని ఇమీడియట్గా కట్టుకొని ఉండొచ్చు. హ్యాబిటేషన్ అంతా చూశారు. ఈ మాస్టర్ ప్లాన్ మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఎక్కడి నుంచి అయినా ఎప్పటి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ అప్రూవ్డ్ వెంచర్. ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నామో చెప్పాము, ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో చెప్పాము, ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందో వెంచర్ గురించి చెప్పాము. ప్లస్ సేమ్ టైం ఈ ఏరియా కంప్లీట్ ఏరియా ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఓఆర్ఆర్ పక్కన ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుందో కూడా మనం మాట్లాడుకుంటాం. లేఅవుట్ చూసాం కదా, ఆ లేఅవుట్లో 13 ఏకర్స్ ఏదైతే ఉందో ఆ ప్లేట్లో మనం ఉన్నామండి. సో ఈ 13 ఏకర్స్లో ప్లాటింగ్ ఏదైతే చేసి అమ్మామో వాళ్ళకి మనం కన్స్ట్రక్షన్ అండర్టేక్ చేస్తున్నాము అని అంటే ఎట్లా అంటే, దానికోసం మనం ఒక మోడల్ విల్లా కంప్లీట్ కడుతున్నాం. ద వర్క్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఆల్రెడీ. మేము ఇది ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ రెడీ చేసి పీపుల్కి చూపించి కన్స్ట్రక్షన్ అండర్టేక్ చేసేలాగా చూస్తున్నాం. సో దాట్ ఈస్ ప్లాన్ ఫర్ 4 BHK విత్ ద పెంట్ హౌస్, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కాన్సెప్ట్తో విల్లా రెడీగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు వచ్చి దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి మాడిఫై చేసుకోవాలన్నా వాళ్ళకి తగ్గినట్టుగా మనం డిస్కస్ చేసి దాని ప్రకారంగా మనం ఇల్లు కట్టిస్తాం. ఇల్లు కట్టబోయే విల్లా కూడా మనం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఏదైతే కడుతున్నాం. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ సస్టైనబుల్, ఓకే, ఎనర్జీ ఎఫిషియన్సీ, వాటర్ ఎఫిషియన్సీ, దీంతో పాటుగా మనం సోలార్ ప్యానల్స్ వాడేసి కంప్లీట్ ఈ విల్లాస్ ఏరియాలో సోలార్ ఫిక్స్ చేసి అన్ని సోలార్ని ఒక గ్రిడ్ కనెక్ట్ చేసి ఎక్సెస్ పవర్ని మనం గవర్నమెంట్కి అమ్మేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈస్ దట్ నో సింగిల్ ఫిల్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. హోమ్ ఆటోమేషన్ కూడా మనం కంప్లీట్ మొబైల్తో ఆపరేట్ చేసుకునేలాగా మన విల్లాని స్టార్ట్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీ టు ద సిసిటీవీ టు ద టీవీ టు ద మ్యూజిక్ సిస్టమ్ అన్నీ మన మొబైల్లో కనెక్ట్ చేసేలాగా ప్రిపేర్ చేసి వితౌట్ ఎనీ ఓవర్ హెడ్ లైన్స్, ఏ వైర్ లేకుండా ఫైబర్ గ్రిడ్ మెయిన్ గేట్ టు ద హోమ్ డైరెక్ట్లీ ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా వచ్చి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. అది కూడా రెడీనెస్ రెడీ అవుతుంది. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా విల్లా విల్ బి రెడీ టు సీ అండ్ ఫీల్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ వెంచర్ డెవలప్మెంట్ చూసాం కదా, అలానే ఈ వెంచర్ చుట్టూ డెవలప్మెంట్, అలానే దీనికి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జే మల్లేష్ యాదవ్ గారి మాటల్లో విందాం. మనకు వెరీ నియర్ బై జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 10 ఉన్నది, తర్వాత నెంబర్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి లైక్ జాన్సన్ గ్రామర్ స్కూల్, ఇనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత నారాయణ చైతన్య కాలేజీలు, తర్వాత బీటెక్, ఎంటెక్, తర్వాత ఫార్మసీ కాలేజెస్, తర్వాత వెరీ నియర్ బై మనకు మెడికల్ హబ్ ఉన్నదండి, ఎయిమ్స్ కూడా పక్కనే ఒక 12-15 మినిట్స్ డ్రైవ్లో ఉన్నది. తర్వాత మనకు ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే ప్రో ఓఆర్ఆర్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ను చేరుకోవచ్చు, తర్వాత ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఆదిభట్ల ప్రాంతాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్, రీసెంట్గా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీని ఈజీగా మనం చేరుకోవడానికి నుంచి ఓఆర్ఆర్ ఆ సర్వీస్ రోడ్ ఉందండి. తర్వాత మన పక్కనే విజయవాడ హైవే ఉన్నది, అది అక్కడ మీకు 2000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ ఉన్నది. తర్వాత వెరీ రీసెంట్లీ మనం చూసినట్లయితే ఒక 6000 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఓకే, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. తర్వాత ఇవన్నీ రాకుండా ఓఆర్ఆర్ ఉన్నది కాబట్టి సిటీలో ఏ ప్రాంతానికైనా మనం సుమారుగా 30-40 మినిట్స్లో చేరుకునే విధంగా మన వెంచర్కి కనెక్టివిటీ ఉన్నది. సో ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ మనం చూసాం కదా, అలానే ఇక్కడ విల్లాస్ కానీ ప్లాట్స్ కానీ కొనాలనుకునే వారికి బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇందులోని ప్లాట్స్ ఆర్ విల్లాస్ కొనాలి అని అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు.
సో మరొక కొత్త ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ వాచ్ రియల్ ఎస్టేట్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు, నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.